సీనియర్ మినిస్టర్ సబితేందర్ రెడ్డి అంటూ జోనల్ కమిషనర్ పంకజం గారు ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థుల బాధను ఈ విధంగా వ్యక్తపరిచారు. తెలంగాణలో లక్షల మంది ఇంటర్ విద్యార్థుల మానసిక శోభకు, విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన విద్యాశాఖకు అర్హులు కారని, గెలిచిన పార్టీకి అన్యాయం చేశారని, గెలిపించిన మహేశ్వరం ప్రజలకు అన్యాయం జరిగిందని, అటు విద్యాశాఖ మంత్రి పదవికి ఇటు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారంటూ, కరోనా విపత్కర పరిస్థితులలో లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు దూరమయ్యారని తెలిసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించి 51% ఇంటర్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యేలా చేశారంటూ, ఇది కేవలం విద్యాశాఖ యొక్క తప్పిదమంటూ పంకజం గారు వ్యక్తపరిచారు. ఇంటర్మీడియట్ ఫలితాల ఘటనపై సీఎం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించి ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలి. ఆన్లైన్ క్లాసులు నిర్వహించడంలో విఫలమై ప్రణాళిక లేకుండా పరీక్షలు నిర్వహించిన సెక్రటరీ మరియు విద్యాశాఖ మంత్రిని తొలగించాలి. కార్పొరేట్ కళాశాలలతో కుమ్మక్కైన ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదం కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ పంకజం గారు వెల్లడించారు. నమస్తే. మన తెలంగాణ రాష్ట్రంలో 51% ఇంటర్ విద్యార్థులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ చేసింది. సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు గెలిచిన పార్టీకి మీరు అన్యాయం చేశారు, గెలిపించిన మహేశ్వరం ప్రజలకు మీరు అన్యాయం చేశారు, మీకు ఇచ్చిన మంత్రి పదవి, విద్యాశాఖ మంత్రి పదవికి కూడా మీరు అన్యాయం చేశారు. ఈరోజు ఫెయిల్ అయ్యింది 51% ఇంటర్ విద్యార్థులు కాదు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఫెయిల్ అయ్యింది మీరు. మహేశ్వరం ఎమ్మెల్యేలాగా మీరు ఫెయిల్ అయ్యారు, మహేశ్వరం డెవలప్మెంట్ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు, హోంశాఖ మంత్రిగా మీరు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా మీరు ఫెయిల్ అయ్యారు. యుఆర్ ఫెయిల్యూర్ మినిస్టర్. మీకు తెలుసు, కరోనా కష్టకాలంలో ఆన్లైన్ క్లాసెస్ సరిగ్గా జరగలేదు, సిలబస్ కంప్లీట్ కాలేదు, స్టాఫ్ లేదు, అన్నీ తెలిసి కూడా ఎంతో హడావిడిగా మీరు ఇంటర్ ఎగ్జామినేషన్స్ పెట్టి ఇంతమందిని ఫెయిల్ చేసే పాపం మీరు చేశారు. 6 మంది విద్యార్థులకు ఆత్మహత్యలు చేసుకునేలాగా మీరు చేశారు. మునుపెప్పుడు జరగని విధంగా 45,000 మంది రివాల్యుయేషన్స్కి అప్లై చేసుకున్నారంటే ఆ ఘనత కూడా మీకే దక్కుతుంది. మీరు చేసిన పాపము కాలమే మిమ్మల్ని నిర్ణయిస్తుంది. సబితా ఇంద్రారెడ్డి గారు, మీకు చాతగాదు కాబట్టి వెంటనే ఈ విద్యాశాఖ మంత్రి నుంచి మీరు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.